నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో ప్రిన్స్ కట్ నెక్ బ్లౌజ్ అనేది చూపించబోతున్నాను దానికోసం ఈ విధంగా కాటన్ లైనింగ్ తీసేసుకొని ఓపెన్స్ నా వైపు ఉండేలాగా పెట్టేసుకున్నానండి ఓపెన్స్ ఎందుకు నా వైపు ఉండేలాగా పెట్టుకున్నానంటే నేను అనేది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయబోతున్నాను మనకు ఫ్రంట్లో ప్రింట్స్ కట్ వస్తుంది కదా అందుకు బ్యాక్ ఓపెన్ అని ఓపెన్స్ నా వైపు ఉంచుకున్నాను ఇప్పుడు బా నేను అంటే మెజర్మెంట్ అనేది ఈ విధంగా చూస్తున్నాను ఇప్పుడు బాడీ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ మనం కింద పైన ఎక్స్ట్రా హాఫ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కలిపేసుకొని ఫిఫ్టీన్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఈ టూ సైడ్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడము కొలత అనేది తీసుకోవాలండి ఆది బ్లౌజ్ నుంచి నేను నడమ కొలత అనేది తీసుకున్నాను వీళ్ళు నడము కొలత వచ్చేసి ముప్పై ఆరు ఇంచులండి ముప్పై ఆరు ఇంచులో సగం వచ్చేసి మనకి ఎయిటీన్ ఇంచెస్ కదా ఇప్పుడు ఎయిటీన్ ఇంచెస్లో సగము నైన్ ఇంచెస్ అనేది వస్తుంది ఈ విధంగా తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ డాట్ కోసం అనేసి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఖర్చులు అనేది పెట్టుకుంటున్నాము మీ ఇష్టము వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆర్ టూ ఇంచెస్ తీసుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్ ఖర్చు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా నేను చూడండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసినానుగా ఎక్స్ట్రా డ్రా చేసిన దగ్గర నుంచి నైన్ ఇంచెస్ అనేది తీసుకోవాలి నేను ముందు అది డ్రా చేయలేదండి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను డ్రా చేస్తుంది ఇది లైన్ వచ్చేసి ఇది మనం కింది వైపుకి హెమ్మింగ్ చేసుకోవడానికని ఎక్స్ట్రా ఇప్పుడు బ్లౌజ్ నుంచి నేను బ్యాక్ కప్ అనేది తీసుకుంటున్నాను వీళ్ళకి త్రీ ఇంచెస్ అనేది ఉంది ఈ విధంగా త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని పైన హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం ముందే త్రీ ఇంచెస్ దగ్గర డైరెక్ట్ కటింగ్ చేసుకుంటే అది కుట్టేటప్పటికి మనకు టూ అండ్ హాఫ్ ఇంచ్కే వస్తుంది అందుకోసమని పైన చూడండి నేను ఇప్పుడు పైన ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఖర్చు హాఫ్ ఇంచు కిందికి ఖర్చు వదిలేసుకొని మిడిల్లో త్రీ ఇంచెస్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాయి ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి వీళ్ళు ఫిఫ్టీన్ ఇంచెస్ అండి షోల్డర్ దాంట్లో సగము సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అదే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మనం చంక రౌండ్ కోసం తీసేసుకోవాలి ఇప్పుడు నార్మల్గా మనం నార్మల్ కటింగ్ కంటే వాళ్ళ వాళ్ళ బాడీ మెజర్మెంట్ని బట్టి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆర్ సిక్స్ ఇంచెస్ అనేది మనం షోల్డర్ లెంత్ అనేది తీసుకుంటాము ఇది మనము బోట్ నెక్ తీసుకుంటున్నాం కాబట్టి బోట్ నెక్లో అలా కాదండి మన షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి కస్టమర్ నుంచి సో షోల్డర్ మెజర్మెంట్ ఎంత వస్తుందో దాంట్లో సగం అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్నాం కదా షోల్డర్ అయిపోయింది కదా ఇప్పుడు మనకు వచ్చేసి చెస్ట్ చెస్ట్ అనేది ఇప్పుడు నార్మల్గా నడుము కొలత కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం కదా అండి అదే వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోకుండా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మనము బోట్ నెక్ బ్లౌజ్ కదా మన షోల్డర్స్ పట్టినట్టు ఉండకుండా భుజాల దగ్గర ఉండడం కోసం ఫ్రీగా ఉండడం కోసము ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కలుపుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి అదే వన్ అండ్ హాఫ్ ఇంచు మనం ఇక్కడ చంకరౌండ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి డాట్ అనేది చేసేసుకొని ఈ విధంగా చంకరౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలండి మనం నార్మల్గా బ్లౌజ్ నార్మల్ బ్లౌజెస్కి అయితే గల్ల అంటే నెక్ డీప్ విడత అనేది టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది తీసుకుంటాము కానీ ఇక్కడ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అది మనకు సంబంధం లేదండి మనం షోల్డర్ లెంత్ మాత్రం త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ చేసేసుకొని ఒక బాక్స్లో డ్రా చేసుకొని ఈ విధంగా కార్నర్లో వన్ ఇంచ్ దగ్గర డాట్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చేసుకోవాలి తర్వాత మనము డ్రాప్ షేప్ కోసం వన్ ఇంచ్ డౌన్ దగ్గర ఒక డాట్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు మనకు నెక్ వచ్చేసి ఇక్కడ ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా అదే ఫోర్ ఇంచెస్ అనేది ఇక్కడ తీసుకుంటే బ్రాడ్ అనేది చాలా పెరిగిపోతుంది అంత వెడల్పు ఉంటే బాగోదు కాబట్టి మనము నార్మల్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది తీసేసుకొని ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పులో ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా షేప్ కోసం ఈ విధంగా తీసేసుకొని ఈ బాక్స్లో మనము డ్రాప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇప్పుడు నార్మల్ బ్లౌజ్లో అయితే మనము షోల్డర్స్ జారిపోకుండా మనం ఏదైతే గల్ల కట్ చేస్తున్నామో ఆ వైపుకి హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకుంటాము కానీ ఇప్పుడు మనము బోట్ నెక్లో మనము చంక భాగం వైపుకి ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది ఉండేలాగా చూసుకొని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను చంక భాగం మెజర్మెంట్ చేసుకుంటే చంక రౌండ్ తొమ్మిది ఇంచులు వచ్చింది ఈ తొమ్మిది ఇంచులు అనేవి మనము నడము కొలత దగ్గర మనకు కస్టమర్ నడము కొలత ముప్పై ఆరు నుంచి మనం తీసుకున్నప్పుడు మనకు తొమ్మిది ఇంచులు వచ్చింది నాలుగో భాగం ఇప్పుడు అదే తొమ్మిది ఇంచులు మనకు చంక రౌండ్ దగ్గర వస్తే మనము కొలతలు అనేవి కరెక్ట్గా తీసుకున్నట్టు ఒక్కొక్కసారి మనకి ఈ విధంగా యువతల వైపుకి ఒక పావించి తగ్గొచ్చు లేదంటే పావించి పెరగచ్చు ఇలా పావించి పెరిగినప్పుడు ఏం లేదండి మనం ఎక్స్ట్రా ఖర్చు దగ్గర కూడా పావించి యాడ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకైతే అవసరం లేదు నేను తీసుకున్న మెజర్మెంట్ ప్రకారము నాకు నడం కొలత ప్రకారం ఏదైతే తొమ్మిది ఇంచులు వచ్చిందో అదే తొమ్మిది ఇంచులు అనేది ఇక్కడ భాగం దగ్గర వచ్చిందంటే నేను తీసుకున్న మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయని ఇప్పుడు నాకు అర్థం మన అర్థమవుతుందండి మనకి నడం కొలత దగ్గర ఏదైతే తొమ్మిది ఇంచులు అనేది వచ్చిందో ఆ తొమ్మిది ఇంచులు చంకరౌం దగ్గర వస్తే సరిపోతుంది ఈ వి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నేనైతే లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసము ఇప్పుడు చూడండి నా వైపు క్లాత్ అనేది క్లోజ్గా వైపు నా వైపు పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్లో ఓపెన్స్ లేదు కదా అందుకోసమని క్లోజ్గా ఉండేలాగా ఫోల్డింగ్ నా వైపు ఉండేలాగా పెట్టేసుకొని ఏదైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామో అది ఈ విధంగా ఫుల్గా రౌండ్ అనేది చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు మనకి ఇది బ్యాక్ పార్ట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దగ్గర చంక భాగం దగ్గర ఈ విధంగా డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్కి అయితే చంకలోతు దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకుంటాము కానీ ఇప్పుడు మనము మనం అనేది బోట్ నెక్ బ్లౌజ్ అనేది కదా కట్ చేసుకుంటున్నాము దానికోసము హాఫ్ ఇంచ్ అనేది కాదండి మీరు వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఆ వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా టూ సైడ్కు టూ ఇంచెస్ ఎక్స్ట్రా వరకే కలుపుకోవాలి ఒక్కొక్కరు ఈ విధంగా చూడండి నేను ఇక్కడ లైన్ డ్రా చేశాను ఇలా కింది వైపుకి లోతు అనేది తీస్తారు అలా తీయకూడదు ఇప్పుడు నేను చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత వీళ్ళకి ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా ఒక బాక్స్ అనేది డ్రా చేసేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ డాట్ ఇచ్చుకొని ఇక్కడ రౌండ్ అనేది తీసుకోవాలి అంటే ఇందాక నేను డ్రా చేసుకున్నది బ్యాక్ నెక్ అండి అది కాదు వీళ్ళకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది కావాలి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పెద్ద సైజ్ బ్లౌజ్ కదా పెద్ద సైజ్ బ్లౌజ్లో వీళ్ళ చెస్ట్ పార్ట్ వచ్చేసి నేను టెన్ ఇంచెస్కి షోల్డర్ దగ్గర నుంచి చూడండి టెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసేసుకున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ నుంచి మనము ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా వన్ వన్ ఇంచ్ హైట్లో ఒక బాక్స్ అనేది డ్రా చేసుకున్నాను అది ఎందుకంటే ప్రిన్స్ కట్ షేప్ కోసం అండి అదేం వన్ ఇంచు షేప్ కోసము ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్లో యువతల వైపుకి వన్ ఇంచ్ వచ్చేలాగా అదేవిధంగా అవతల వైపుకి వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది ఎందుకనంటే మనము డాట్ కోసము ఇప్పుడు చూడండి ఈ టెన్ ఇంచెస్ చెస్ట్ పాయింట్ దగ్గర నుండి ఈ విధంగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఈ టూ డాట్స్కి ఈ విధంగా కలిపేసుకొని మనము చంక భాగం దగ్గర మనకి రౌండ్ తిరిగే దగ్గరికి కలిపేసుకోవాలి ఇంతే ఇప్పుడు మనం ఇప్పుడు మనము ఈ టూ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాం కదా అంటే టూ ఇంచెస్ తగ్గుతుంది కదా జాయింట్ చేసినప్పుడు ఆ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ యాడ్ చేసేసుకొని ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ షేప్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అని తగ్గించాను ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మనం ఏదైతే డ్రా చేసుకున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకునే దగ్గర మనం ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు కదా ఏ ఎక్కడ అనేది కన్ఫ్యూజన్ ఏమి ఉండకుండా చూడండి మనం కుట్టేటప్పుడు ఈజీగా అర్థమయ్యేలాగా నేను చిన్న ఖర్చులు అనేది ఇచ్చుకున్నాను ఇప్పుడు మనము బ్యాక్ సైడు ఫ్రంట్ టూ పార్ట్స్ అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ కోసం నాకైతే క్లాత్ అంటే పెద్ద సైజు కదా సరిపోదు అనేసి ఈ విధంగా ఇక్కడ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి ఫోల్డింగ్ అనేది తగ్గించేసుకున్నాను ఈ విధంగా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేలా కట్ చేసుకున్నాను వీళ్ళది హ్యాండ్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం వన్ ఇంచ్ యాడ్ చేసేసుకొని నేను ఫైవ్ ఇంచెస్ అనేది విధంగా మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న తర్వాత వీళ్ళకి చంక డౌన్ కోసము మనం తీ తీసుకుంటున్నది షార్ట్ హ్యాండ్ కదా దానికోసం అని ఏదైతే ఫైవ్ ఇంచెస్ ఉందో దాంట్లో సగము టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ అనేది తీసుకున్నాను ఇది చంక మనము కటింగ్ కోసం అంటే చంక డౌన్ కోసం అండి వీళ్ళది హ్యాండ్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ అనేది తీసుకున్న తర్వాత మనం నడుము కొలత బ్యాక్ సైడ్లో మనకు తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఆ తొమ్మిది ఇంచులు అనేది ఇక్కడ తీసుకోవాలి చూడండి అదే తొమ్మిది ఇంచులు అనేది ఇక్కడ తీసేసుకొని అక్కడ నుంచి లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చంక షేప్ కోసము మనం టూ ఇంచెస్ దగ్గర ఒక డాట్ తీసుకొని ఆ టూ ఇంచెస్ నుంచి ఒక రౌండ్ లాగా కరువు తిప్పుతూ ఈ విధంగా స్ట్రేట్ లైన్ అనేది తీసేసుకోవాలి ఇంతేనండి మనం ఏదైతే నడము కొలత తీసుకున్నామో అదే తొమ్మిది ఇంచులు మనము హ్యాండ్ కటింగ్లో వచ్చింది మనకి మనకి సారీ చంక భాగంలో కూడా వచ్చింది కదా అంటే మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఫాలో అవుతున్నామని మీకు అర్థమైపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో చంకలోత్ కోసము ఈ విధంగా ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ అనేది చేసేసుకొని నేనైతే చంకడౌన్ కోసము ఈ విధంగా లోత్ అనేది తీసేస్తున్నాను ఇప్పుడు మనము ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్లో మనము అంటే బెల్ట్ షేప్ బెల్ట్ వేయట్లేదు కదా అండి దానికోసమని నేను ఈ విధంగా ఫోల్డింగ్ హెమింగ్ చేసుకోవడం కోసం ఒక పట్టి అనేది టూ ఇంచెస్ వెడల్పులో తీసేసుకున్నాను ఇప్పుడు మెయిన్ లైనింగ్ వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ అనేది మెయిన్ క్లాత్లో తీసేసుకుంటున్నాను ఇంతే అండి మనకు బ్యాక్ సైడ్లో వచ్చిన తొమ్మిది ఇంచులు అంటే నడుము కొలత ప్రకారము మనము హ్యాండ్ కటింగ్ దగ్గర అదేవిధంగా చంకభాగం దగ్గర చేసుకున్నట్టయితే కరెక్ట్ వచ్చినట్లయితే మనం కరెక్ట్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్ వచ్చినట్టే అండి ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ అన్ని మనము లైనింగ్ నుంచి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నాకు బూస్టెప్ లాగా ఉంటుందండి అదేవిధంగా మీకైతే ఎలాంటి వీడియోస్ కావాలో మీరైతే తప్పకుండా కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను సారీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పెడతాను చూసేయండి ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ అనేది కుట్టేసిన తర్వాత అంటే మనం ఇప్పుడు బ్యాకు ఓపెన్ పెడుతున్నాం కదా ఇప్పుడు మనం ఫోల్డింగ్స్ ఉండేవైపు క్లాత్ అనేది పెట్టేసుకొని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడే మనం ఆ బ్యాక్ ఓపెన్ అనేది కూడా ఓపెన్ చేసేసుకుంటే ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలండి ఓకే అండి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను స్టిచ్చింగ్ వీడియో వస్తుంది చూడండి ఫ్రెండ్స్